మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనున్న ఆందోళన ప్రధాన పార్టీలను వెంటాడుతోంది ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉన్నా క్రాస్ ఓటింగ్ భయం వారిని వెంటాడుతోంది ఉప ఎన్నిక గెలుపు ప్రభావం లోక్సభ పోరుపై పడనుండటంతో ఇరు పార్టీలు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది గెలుపుపై ఎవరి ధీమాతో వారే ఉన్నా క్రాస్ ఓటింగ్ తమ కొంప ముంచుతుందేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి భారాసా అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు ఇద్దరు ఎంపీలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఎనిమిది వందల ఎనిమిది మంది ఎంపీటీసీలు పలువురు కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఇద్దరు ఎంపీటీసీలు మినహా పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ పోలింగ్లో ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాలి తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి సగానికంటే ఎక్కువ వస్తే వారు తొలి రౌండ్లో విజయం సాధిస్తారు అయితే తొలి ప్రాధాన్యత ఓట్లు తమకు దక్కుతాయో లేదోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో డెబ్బై శాతం వరకు ప్రజాప్రతినిధులు బారాసాకు చెందిన వారే ఉన్నారు పోటీ లేకపోవడంతో నామినేషన్లు వేసిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కానీ ఈసారి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ తప్పలేదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది అసెంబ్లీ ఎన్నికలకు ముందే చాలా మంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పన్నెండు మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు పలువురు భాజపా బారాస సహా ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అస్తం పార్టీలో చేరడంతో గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలాబలాలు మారాయి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు రాజకీయ భవిష్యత్ రాజకీయ అవసరాలు దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీకి మద్దతు పలికినట్టుగా తెలుస్తోంది డెబ్బై శాతంగా ఉన్న ప్రజా ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది తమకు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ అభ్యర్థి భావిస్తున్నారు రెండు వందల నుంచి మూడు వందల ఆధిక్యంతో తొలి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది భారసా అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారు ఎంతమంది ప్రజాప్రతినిధులు పార్టీ మారినా ఆధిక్యం మాత్రం తమకే దక్కుతుందన్న ధీమా భారా నుంచి వ్యక్తమవుతోంది ఈ మేరకు ఎన్నికలకు ముందే పార్టీలు ప్రజాప్రతినిధులతో క్యాంపులు నిర్వహించి సంఖ్యాబలాన్ని అంచనా వేశారు మెజార్టీ తగ్గుతుందని భావించిన చోట పక్క శిబిరం నుంచి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు ఓటర్ల సంఖ్యాబలం విషయంలో ఎవరి అంచనాలు ఎలా ఉన్నా క్రాస్ ఓటింగ్ పైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని ఇరు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి మార్చి ఇరవై ఎనిమిదిన జరిగిన పోలింగ్ లో రెండు పార్టీల భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్లో నిక్షిప్తమైంది ఏప్రిల్ రెండున మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజీలో జరిగే లెక్కింపులో ఫలితాలు తేలనున్నాయి ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉండనుండటంతో కాంగ్రెస్ భారాసాలో ఉత్కంఠ నెలకొంది